గురుగారు ఇంట్లో ఎల్లప్పుడూ కూడా ఏదో ఒక లైట్ అనేది వెలుగుతూ ఉండాలి అని, ముఖ్యంగా రాత్రిపూట కూడా చాలామంది లైట్స్ అన్నీ ఆఫ్ చేసి పడుకుంటారు, అలా కాకుండా ఏదో ఒక లైట్ అనేది వెలుగుతూ ఉండాలని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. ఒకవేళ అలా కాకపోతే ఆర్థిక ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయంటారు, నిజమంటారు? మన పెద్దవాళ్ళు ఈ మాట చెప్పినప్పుడు ఎలక్ట్రిక్ లైట్లు లేవమ్మా, ఆముదం దీపాలు లేకపోతే మామూలు లాంతర్లు ఇట్లాంటివి ఉన్నాయి. అప్పుడు ఏమిటంటే దీపము ఆరి ఉంటే అది అలక్ష్మి అంటారు, దీపము వెలుగుతూ ఉన్నట్లయితే అది లక్ష్మీ స్వరూపం అంటారు. అయితే దీపం ఉండటము ఉండకపోవటానికి తేడా ఏమిటంటే దీపం వెలుగుతున్నంతసేపు లక్ష్మికి స్వాగతం, దీపము ఆరిపోయి ఉన్నప్పుడు అది అలక్ష్మికి స్వాగతం. అయితే ఈ ఆరిపోయినట్టుగా దీపాలు ఇంట్లో ఉండకూడదు. దీపము కొండెక్కిపోతే ఒత్తులు తీసేసి ఒక పక్కన పెట్టేస్తారు, దీపంలో ఒత్తులు ఉండవు, అప్పుడు అది ఆరిపోయిన దీపం కిందకి లెక్కకి రాదు. ఈ ఒత్తులు ఆరిపోయి అట్లాగే దీపంలో ఉంటే అది అలక్ష్మి అన్నమాట. సో దీపాలు వెలిగించటము అంటే అది, దీపాలు కొండెక్కటము అంటే ఇది. అలక్ష్మిని స్వాగతించకూడదు అనుకుంటే కొండెక్కిన దీపాలను అట్లా పెట్టకూడదు, తప్పకుండా ఒత్తులు తీసేయాలి. మా వెలుతురు కోసం మనం వెలిగించే దీపాలు వేరే ఉంటాయి, అవి ఒత్తి తగ్గించటము లేకపోతే ఆర్పేయటము ఉండొచ్చు, దానికి సంబంధం లేదు. జ్యోతి వేరు, దీపం వేరు. దీపాలంటే మనం దేనికైనా వెలిగించవచ్చు. జ్యోతులు అంటే పూజా సమయంలో ఒక పవిత్ర భావంతో వెలిగించే వాటిని జ్యోతి అంటాం. జ్యోతి వెలిగించటము అంటే ఒక పవిత్ర కార్యక్రమానికి నాంది అన్నమాట. అది దీపం వెలిగించడం, ఇంట్లో దీపం ఎప్పుడైనా వెలిగించుకోవచ్చు మనం అట్లా. అయితే దీపము ఉండాలి ఇంట్లో అంటే, ఇంతవరకు మండువా ఇళ్ళు ఉండేవి, పెంకుటి ఇళ్ళు. ఏమిటంటే ఆ చీకటి అయినప్పుడు అసలు ఏమీ కనపడదు లోపల, కాబట్టి దీపము ఒత్తి చిన్నగా చేసి పెట్టేవాళ్ళు. ఎవరికి కొందరి కొన్ని గదుల్లో ఉండేవి, కొన్ని గదుల్లో ఉండకపోయేవి. కానీ ఎక్కడో ఒక దగ్గర మాత్రము, అంటే అందరూ కలిసి అసెంబ్లీ అయ్యే చోట ఒక లాంతర్ ఉండే, ఆ లాంతర్ యొక్క దీపం వత్తి చిన్నగా చేసి పెట్టేవాళ్ళు. కానీ దీపం వెలుగుతూ ఉండేది. అంటే దీపము లేకుండా ఉండటము అంటే అది ఒక నెగటివ్ ఎనర్జీని ఇన్వైట్ చేయటం అన్నమాట. అట్లా ఉండకూడదు అంటే తప్పకుండా వెలుతురు ఉండాలి. ఇప్పుడు అదే కాలక్రమంగా ఏమైపోయింది, ఇప్పుడు ఎలక్ట్రిక్ లైట్స్ ఇవన్నీ వచ్చేసినాయి కదా. సో ఇంట్లో ఏదో ఒక చోట ఒక దీపం వెలుగుతూ ఉండాలి. అది పూజా గదిలో కూడా కొంతమంది 0 వాట్ బల్బ్ పెట్టేసుకుంటారు, లేకపోతే చిన్న మినియేచర్ బల్బ్స్ పెడతారు, అవి 24 అవర్స్ వెలుగుతూనే ఉంటాయి. సో ఇట్లా విషయము ఫుల్ఫిల్ అవుతుంది, కండిషన్ ఫుల్ఫిల్ అవుతుంది. పూజా గదిలో కూడా ఈ కొండెక్కిన దీపం ఒత్తులతో అట్లా ఉండకూడదు. అంటే ఇప్పుడు ఇవాళ రాత్రి పూజ చేసాము, ఎప్పుడు తెల్లవారుజామున ఆ దీపాలు కొండెక్కిపోయినాయి అనుకోండి, పొద్దున పూజ చేసేటప్పుడు ఆ ఒత్తులు తీసేసి కొత్త ఒత్తులు వేసి మళ్ళీ పూజలు చేస్తాం. అయితే పూజలు చేయకుండా అవే ఒత్తులు అట్లాగే రోజుల తరపుడే ఉండకూడదు, అది దోషం అన్నమాట. సో ఇది క్రమంగా ఏమైపోయిందంటే, ఇప్పుడు 2 బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళు ఎవరికి వాళ్ళు ఒకే ఫ్లాట్లో ఉన్నా ఒక్కొక్కరు ఒక్కొక్క బెడ్రూమ్లో ఉన్నారు, 3-4 బెడ్రూమ్స్ ఉండొచ్చు. ఎవరికి వాళ్ళు ఒక్కొక్క బెడ్రూమ్ షేర్ చేసుకున్నా వాళ్ళందరికీ కలిపి కిచెను డైనింగు పూజ అంతా ఒకటిగానే ఉంటాయి. వీళ్ళు ఏమిటంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ బెడ్రూమ్లో తప్పకుండా ఒక లైట్ ఉండాలి అన్నది మైండ్లో ఉంటుంది. కాబట్టి కొంతమంది ఏమో లైట్స్ అట్లా వెలుగుతూనే ఉంటాయి డే అండ్ నైట్, అట్లా నిద్రపోతారు అట్లాగే లేస్తారు. కొంతమంది రాత్రిపూట చాలా చిన్న వెలుతురు వచ్చే బల్బు పెట్టుకొని ఈ పెద్ద లైట్స్ ఆఫ్ చేస్తారు. మామూలుగా మళ్ళీ అవసరమైనప్పుడు పెద్ద లైట్స్ వేస్తూ ఉంటారు. అయితే ఈ చిన్న లైటు పెద్ద లైటు విషయం ఏంటంటే, ఈ మన కంటిలో రెటీనా ఉంటుంది, మనం నిద్రపోయినప్పుడు ఆ రెటీనా హ్యాస్ టు టేక్ రెస్ట్, అది నిద్రలో ఉద్దేశం. రెటీనా రెస్ట్ తీసుకుంటుంటే మైండ్ నెమ్మదిగా రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. ఈ చిన్న లైటు వేసుకొని లేదా టోటల్గా లైట్ లేకుండా వీళ్ళు పడుకుంటే ఆ చీకటి, మన కళ్ళు మూసుకున్నప్పుడు ఈ చీకటికి ఈ లైట్కు వెలుగుతున్నటువంటి వెలుతురు ఏదైతే ఉందో అది కాంట్రడిక్షన్ అవుతుంది.
అన్ని లైట్స్ ఆఫ్ చేసి పడుకున్నప్పుడు ఆ కాంట్రడిక్షన్ ఉండదు. చిన్న బల్బు వేసుకొని పడుకుంటే కూడా కాంట్రడిక్షన్ ఉండదు. మామూలుగా ట్యూబ్ లైట్లు ఇట్లాంటివి వేసుకొని పడుకోవటం కొంతమందికి అలవాటు. సో ఆ కాంట్రడిక్షన్ వలన ఈ రెటీనా రెస్ట్లెస్గా ఉంటుంది. కళ్ళు మూసుకున్నా కూడా వెలుతురు కనిపిస్తూ ఉంటుంది. సో దీనికి రెస్ట్ ఉండదు. దీనికి రెస్ట్ లేకపోవటం వల్ల బ్రెయిన్కి రెస్ట్ ఉండదు. సో పొద్దున్న పూట చీకాకు. కొంతమందికి అకష్టం అంటాము, ఈ చీకాకు ఒక్కటే వాళ్ళకి అకష్టం అవుతూ ఉంటుంది. చీకాకుకి అలవాటు పడిపోతారు. ఆ చీకాకు లేకపోతే ఏదో మిస్ అయినట్టు ఉంటుంది వాళ్ళకి. ఈ పెద్ద లైట్ వేసుకొని పడుకోవటము దీనికి సింబల్ అన్నమాట. ఇంకా ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ ఉంటాయి, బ్యాటరీస్ ఉంటాయి, ఇవన్నీ కూడా నిద్రకి భంగం కలిగించేవి. ఈ లైట్ డైరెక్ట్గా భంగం కలిగించేది అన్నమాట. ఎప్పుడైతే ఈ లైట్ వీళ్ళ మెదడు మీద పనిచేయటం మొదలు పెడుతుందో, ఈ చీకాకు కంటిన్యూ అవుతుందో, దీనివల్ల అనేక రకాల గొడవలు అవుతూ ఉంటాయి. వాళ్ళకి తెలియదు, రీజన్ తెలియదు, గొడవ పడుతూనే ఉంటారు. వాళ్ళకి వాళ్ళకి తమాయించుకోవటం, మళ్ళీ గొడవ పడటం, దీనివల్ల అనేక సిస్టమ్స్ చెడిపోతాయి. హెల్త్ సిస్టమ్ చెడిపోతుంది, ఫైనాన్షియల్ సిస్టమ్ చెడిపోతుంది, రిలేషన్స్ చెడిపోతాయి. ఇట్లాంటి అనేక విధాలుగా ఇది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అలాగని దీపము ఉండాలి, కానీ ఇట్లా ఉండకూడదు. సో చిన్న దీపం తప్పకుండా ఉండాలి. బెడ్రూమ్లో కూడా పెట్టుకోవచ్చు. చిన్న దీపం అంటే మళ్ళీ ప్రమిద కాదు, జ్యోతి కాదు, లాంతర్, అట్లాంటి దీపాలు. అవన్నీ మీరు ట్రై చేయండి. ఒకవేళ ఈ మినియేచర్ బల్బ్ కంటే కూడా ఈ దీపం ఏదైతే ఉందో అది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు చిన్న లైట్ పెట్టుకున్నా సరే, ఆ ఇంట్లో ఒక లాంతర్ దీపం పెట్టుకోండి. బెడ్రూమ్లో తలవైపుకు కాకుండా ఎక్కడన్నా పెట్టుకోండి మీరు. అది చాలా గుడ్డి వెలుతురు ఉంటుంది. దానివల్ల నిద్రాభంగం ఏం కలగదు, మనకి రెటీనాకి ఏమి డిస్టర్బ్ కాదు. ఎక్కడైనా వేలాడేయచ్చు, ఎక్కడైనా స్టూల్ మీద పెట్టేయచ్చు. ఇట్లా ట్రై చేయండి. ఇటువంటి ట్రీట్మెంట్స్కి వాల్యూ లేదు, కానీ దీనివల్ల ఏమి ఫలితం మనకు కలుగుతుందో అర్థం చేసుకున్న వాళ్ళకి దీని వాల్యూ తెలుస్తుంది. మీకు అనేక రకాలైనటువంటి ఆర్థిక సమస్యలు ఉండొచ్చు, హెల్త్ సమస్యలు ఉండొచ్చు, మానసిక సమస్యలు ఉండొచ్చు, కానీ ఇట్లా ఒక గదిలో ఇట్లా చిన్న దీపము అంటే లాంతరు పెట్టుకొని మీరు ప్రయత్నం చేయండి. పెద్ద పెద్ద లైట్లు ఉంటే ఆఫ్ చేసేసి ఇది పెట్టుకొని నిద్రపోయే ప్రయత్నం చేయండి. ఫస్ట్ థింగ్ మీకు నిద్ర ప్రశాంతంగా పడుతుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అందరికీ ఉంటాయి, ఎంత ప్రయత్నం చేసినా ఉంటాయి. కానీ మీకు క్రమంగా దీంట్లో ఉండేటటువంటి పాజిటివ్ నేచర్ ఆర్ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది మీ ఒంట్లోకి ప్రసరించడం మొదలుపెట్టిన తర్వాత, రెటీనాకి రెస్ట్ వచ్చాక, బ్రెయిన్ ఎప్పుడైతే ప్రశాంతంగా పనిచేయటం మొదలు పెడుతుందో, యూ కెన్ సాల్వ్ సో మెనీ ప్రాబ్లమ్స్, యూ కెన్ ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్, యూ కెన్ గివ్ సో మెనీ అడ్వైజెస్. ఇంత గొప్ప ఫలితాలు ఇందులో ఉంటాయి. ప్రయత్నం చేయండి, తప్పకుండా తెలుస్తుంది. వన్స్ యూ నో ది రిజల్ట్ ఫర్ ది స్మాల్ ఇక చిన్న పని చేయటం వల్ల ఎంత గొప్ప రిజల్ట్స్ ఉంటాయో తెలిసిన తర్వాత మీరు ఈ చిన్న చిన్న ప్రాక్టీసెస్ మానేయలేరు. కంటిన్యూ చేస్తూ ఉంటారు, ఫలితాలు కూడా బాగుంటాయి.